नमस्ते एंपी अरविंद चेसिनटुवंटि व्याख्यलकु गानु एंपी अरविंद इंटिपैकि टीआरएसपी टीआरएस यूथ संबंधिंचिनटुवंटि नायकुलु ई रोज पोवडं जरिगिंदि। आ इंट्लो कोंचेम ध्वंसं चेसिनटुवंटि आ विजुअल्स नु कूडा मनं चूस्तुन्नाम। असलु एंदुकु अरविंद इंटि वरकु वेल्लाल्सि वच्चिंदि, अरविंद इंटि वरकु वेल्लाल्सिनटुवंटि कारणालु एंटो असलु तेलुसुकुने प्रयत्नं चेद्दां। मनतो पाटुगा राजाराम यादव गारु उन्नारु। सर्, मीरु प्रधानंगा असलु अरविंद इंटिकि वेल्लाल्सिन अवसरं एं वच्चिंदि? అంటే మీరు అరవింద్ గారి రాజకీయ జీవితాన్ని చూడండి. వారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారి కొడుకు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మ్యాక్సిమం జీవితం గడిచిపోయింది వాళ్ళ కుటుంబం. ఆయన తండ్రి ఎంత పెద్ద, ఆయన బాడీ షేమింగ్ చేయొద్దు కానీ అంత పెద్దగా ఉన్నాడు మనిషి, పెద్ద మనిషి. అదంతా కూడా అవినీతి సొమ్ము, అది అవినీతి సొమ్ముతో బలిసిండు ఆయన. ఆయన అవినీతి సొమ్ము మీద పుట్టినటువంటి వ్యక్తి అరవింద్. అట్లాంటి వ్యక్తి ఒక సిద్ధాంతం లేదు, ఒక రాజకీయం లేదు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఒక ప్రజల సమస్యల మీద, ఒక పేదల సమస్యల మీద, ఒకవేళ నిజామాబాద్ సమస్యల మీద, తెలంగాణ సమస్య మీద ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం ఉందా? తెలంగాణ పోరాటంలో ఒక్కరోజు ఆయన అరవింద్ గారిని చూసినరా మీరు? కాబట్టి అట్లాంటి వ్యక్తి అడ్డగోలుగా ఆ రోజు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక రైతు సమస్యల్ని ఉన్నటువంటి దాన్ని పట్టుకొని అన్యాయంగా అబద్ధాలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి 5 రోజుల్లో నేను బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా, నేను సమస్యను పరిష్కారం చేస్తా, ఎర్రజొన్న సమస్యని పసుపు రైతులకు రైతాంగానికి నేను గిట్టుబాటు ధరిస్తా అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి ఏ ఒక్క సందర్భంలో కూడా నిజామాబాద్ జిల్లాకు, తను ఎన్నుకున్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎంపీకి సంబంధించినటువంటి ఆ ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క విషయంలో కూడా నిలబడలే, ఒక్క సమస్య పరిష్కారం కోసం పనిచేయలే. పోనీ ఆయన అమిత్ షాకు దగ్గర కదా, ఆయన జయశాకు బాగా స్నేహితుడు కదా, అమిత్ ఆయన వ్యాపార సంబంధాలు ఉన్నాయి కదా, ఆ వ్యాపార సంబంధాల కోసం ఇలా బీజేపీ పోయింది కదా, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఇలా అవినీతి సొమ్ముతోటి ఇలా మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి మీ వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఢిల్లీ పెట్టుబడిదారులతోటి గుజరాత్ వ్యాపారస్తులతోటి ఈయన ఒక బానిసగా మారి జైసాతోటి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఇలా అలా పోయింది కదా, వ్యాపారం చేస్తుండు కదా. ఒక్కరోజన్నా మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక 100 కోట్లు తీసుకొస్తున్నా, ఒక 1000 కోట్లు తీసుకొస్తున్నా, నేను ఇంత పరపతి ఉంది కదా, ఏ రోజు తీసుకున్నటువంటి ప్రాపణ పోలే. అట్లాంటి వ్యక్తి కేవలం అబద్ధాల పునాదుల మీద అసత్యాలు మాట్లాడుతూ అన్యాయాన్ని న్యాయంగా మాట్లాడడం, అబద్ధాన్ని నిజంగా చేయడం కోసం అసత్యాన్ని సత్యాలుగా ప్రచారం చేస్తూ అది బీజేపీ ఆర్ఎస్ సిద్ధాంతాన్ని తొందరగా వంట పట్టుకుండు అట్లా మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్న సందర్భం. కవితమ్మ కూడా ఈరోజు కాదు మాట్లాడింది, నిన్న ఖర్గేతో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడినరు, కాంగ్రెస్ పార్టీకి పోతుంది, మేము ఎందుకు తీసుకుంటాం బీజేపీ. ఇలా ఒక సెండేలు సృష్టించే క్రమంలో ఇలా 11-12 రాష్ట్రాల్లో ఇలా ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి చాలా దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని చెరవడినటువంటి నాయకులు మీ నాయకత్వం అంతా కూడా, దాంట్లో మీరు పనిచేస్తున్నటువంటి మీరు ఇలా ఇష్టమైనట్టు మాట్లాడడం, వారు ఇలా కవిత గారు చెప్పారు ఏ పద్ధతిలో బీజేపీ తను అడిగింది సెండేలు సృష్టించడం కోసం ప్రయత్నం చేసి, నేను నిజంగా తెలంగాణ బిడ్డను కాబట్టి, నేను తెలంగాణ ఒక భూమిపుత్రి పుత్రికను కాబట్టి జాగృతి పోరాటంలో తెలంగాణ మహిళల విషయంలో కానీ అనేక పోరాటాలు ఉండి ఆ క్రమంలో ఉన్నటువంటి ఆ సన్ ఆఫ్ సాయిల్ ఆమె భూమిపుత్రిక కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయనని చెప్పేసి చెప్పిన సందర్భం కనిపిస్తుంది. అట్లాంటి ఆమెను పట్టుకొని వాటికి సమాధానం చెప్పకుండా ఏదో వెంకటంకరగా మాట్లాడితే ప్రజల్ని మెప్పియొచ్చని చెప్పేసి ఒక పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తిరిగిపోయిందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడిందని చెప్పేసి మాట్లాడడం, అదే కాదు చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నాయని. మొదటి నుంచి కూడా ఒక మహిళను పట్టుకొని, ఒక సీఎం కూతురు, ఉద్యమకారురాలు, ఒక ఎంపీ, ఎక్స్ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆమెను పట్టుకొని అంతకంటే ఎక్కువ తెలంగాణ సాంస్కృతిక ఒక వారసురాలుగా ఒక వారధిగా ఉన్నటువంటి ఆమెను పట్టుకొని ఆడబిడ్డను, సరే రాజకీయాలు ఏమైనా ఉండని, ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇలా కట్టు మీద బొట్టు మీద మాట్లాడిన సందర్భం గతంలో ఉన్నది. క్యాట్వాక్ చేస్తారని మాట్లాడతాడు, కట్టుబొట్టు ఇట్లా మాట్లాడతాడని మాట్లాడతాడు, అంటే ఒక ఆడపిల్లని చూడకుండా ఇష్టమైనట్టు మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక లక్షణ రేఖ ఉన్నదండి, మొత్తం లక్ష్మణ రేఖ దాటిన సందర్భం. ఓకే, ఇలా తెలంగాణ పోరాటంలో అనేక పోరాటాలు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మాకు ఇలా ఒక ఆడబిడ్డ మీద ఇట్లా చేస్తుంటే మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఎంపీ అరవింద్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో కేసీఆర్ కేటీఆర్ కవితల ఆదేశాలపై హైదరాబాద్లోని నా ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలు ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తూ మా అమ్మను బెదిరించారు అని చెప్తున్నారు. మీరు ఏమైనా బెదిరించారు? మరి ఒకటినండి, ఇవాళ అరవింద్ గారి మీద దాడి చేయాలంటే ఇవాళ ఈ రోజు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడో చేయాలి. కవితమ్మను కేటీఆరో కేసీఆర్ ఒకరు చెప్తే గాస్తాయా, నీది నీ బతుకు గాస్తాయా, నీ జీవితం అబద్ధాల జీవితం, అబద్ధాల పునాది, అవినీతికి పుట్టినుడి నువ్వు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇలా ప్రజలు నిన్నకి సిద్ధంగా లేరు. ఇలా తల్లి మీద ప్రేమ ఉన్నాడు, భార్య మీద ప్రేమ ఉన్నాడు మాట్లాడిన మాటలు నువ్వు, కవితమ్మ మీద మాట్లాడినావు, ఏం మాట్లాడినావు నువ్వు?
మీరేమైనా బెదిరించారా మా అమ్మగారిని బెదిరించారా అంటూ అటు ట్వీట్ చేశారు. మొదలు చెప్తా, తల్లిని ప్రేమించే తత్వం ఈ దేశాన్ని. ఓకే, భరతమాత అని మాట్లాడి ఆడబిడ్డల్ని ఎప్పుడన్నా మాట్లా ప్రేమిస్తారా? ఆడబిడ్డల్ని గౌరవిస్తారా? ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం ఎప్పుడన్నా ఆడబిడ్డలు రెండవ శ్రేణి పౌరులు అని చెప్పుకుంటారు? నువ్వు ఆ సిద్ధాంతం తెలుసుకో. నీ ఉన్నటువంటి పార్టీలో నువ్వు బాగా ఉండబట్టించుకున్నావు. ఆడబిడ్డలంటే రెండవ శ్రేణి పౌరులు, దళితులు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గ ప్రజలు ఎట్టయితే రెండవ శ్రేణి ప్రజలు, అట్లాగే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళలు ఎవరుతున్నారో ఆ మహిళలు దేనికి అర్హత కాదు, నా విద్యకు, నా రాజకీయానికి, నా జీ దేనికి కూడా అనర్హులు అని చెప్పినటువంటి సిద్ధాంత మనువాదాన్ని పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు. ఆ మనుస్మృతి ఆస్తి హక్కు కూడా ఇవ్వద్దని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పేసి కొట్టాడితే దానికి వ్యతిరేకంగా కొట్టినటువంటి వాళ్ళ యొక్క వారసులు మీరు. కాబట్టి అవన్నీ మాట్లాడితే నువ్వు ఆడబిడ్డల గురించి నువ్వు మాట్లాడతావా? తల్లి మీద ప్రేమ ఉందా నీకు? ఆడబిడ్డల మీద ప్రేమ ఉందా? ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, తల్లిబిడ్డ మీద ప్రేమ ఉంటే నిజంగా నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఎవరు పోలే. ఓకే, అట్లా చెయ్యరు. మేము తెలంగాణ బిడ్డలం, ఈ దేశ బిడ్డలం. మేము తల్లిని బాగా గౌరవిస్తాం. మేము ఆ సంస్కృతి మనకు విజువల్స్లో చూస్తూ ఉంటే మీరు లోపలికి పోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంచెం ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు, చెట్లను కింద పడేసినట్టుగా అవైతే కనబడుతున్నాయి. తెలంగాణలోకి కొత్త సంస్కృతి ఏమన్నా వచ్చింది అనుకోవచ్చా దీంతో? నేను ఏమంటున్నా అంటే ఇలా సహనం ఉంటుంది. ఓకే, ఇంతమంది చెప్పిన లక్ష్మణ రేఖ దాటుతున్నావు నువ్వు. నువ్వు ఇష్టమైన మాట్లాడితే ఇక ఊరుకోరు. ఇలా మేము శాంతియుతంగా మేము అక్కడ దిష్టమదగ్ధం చేయడం జరిగింది అంతే తప్ప ఎక్కడ కూడా హింసా కార్యక్రమాలకు మేము పూనుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ దానికి వ్యతిరేకం. కానీ నువ్వు అట్లా చేస్తే మాత్రము శాంతియుతంగా నీ గుండు ఇప్పటికే గుండు లేదు, ఆ సున్నం బొట్టు పెట్టి తిప్పాల్సి వస్తుంది గాడిద మీద ఊరేగించి. అరవింద్కి నేను చెప్తా ఉన్నా, నువ్వు నేను ఉద్యమం చేసినప్పుడు ఎక్కడో నువ్వు తెలియదు, నీ తండ్రి దగ్గర ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నావు. మేము 20 ఏళ్ళ ప్రజా జీవితంలో ఉన్నాం. మా కాలిగోటు కూడా వనికిరావు నువ్వు. మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక సందర్భాలు ఉద్యమాలు చేసినాం, సామాజిక వర్గాల కోసం పనిచేసినాం, బలహీన వర్గాల కోసం పనిచేసినాం. మా జీవితం అంతా కొట్లాడినాం నువ్వు. మేము నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ నువ్వు ఎంపీ అయ్యిండొచ్చు, అడ్డదారులు ఎంపీ అయ్యొచ్చు, అబద్ధాలు చెప్పి ఎంపీ అయ్యొచ్చు, కానీ నువ్వు నెక్స్ట్ టైం కాలేవు. నువ్వు నిజామాబాద్ జిల్లా బిడ్డగా చెప్తున్నా నేను. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ చెప్పుతోని కొడతా అరవింద్ అంటూ మాట్లాడినటువంటి మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకంటే రాజకీయాలలో ఇట్లా చెప్పుతోని కొడతాము ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా. మీరు ఒక్కసారి గమనించండి ఆయన మాటలు. గత 4-5 సంవత్సరాలుగా 6-7 సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా ఆయన ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేసినప్పటి నుంచి 2008 నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి మీరు. ఏ పద్ధతిలో ఒక ఆడబిడ్డను పట్టుకొని ఆమె మాట్లాడండి, కవిత అని మాట్లాడి, ఎన్ని రోజులు భూమాతకి ఎన్ని రోజులు ఒప్పుకుంటుంది? భూమాతకి ఎన్ని రోజులు ఒప్పుకుంటుంది? ఇలా అమ్మవారికి ఎన్ని రోజులు ఒప్పుకుంటుంది? అమ్మవారు కళ్ళు తెరిచి ఎట్లు ఉంటుంది? కాళికా మాత అవుతుంది కదా, అట్లే అవుతుంది. ఒక కవితమని కాదు, తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా కాళికా మాతలు అవుతారు. నేను చెప్పుతాడు కాదు, మొత్తం గుండు నేను అరవింద్ గుండుని ఇలా మొత్తం గాడిద మీద ఊరేగించే పరిస్థితి నిజామాబాద్ జిల్లా వస్తుంది. నిజామాబాద్ జిల్లా నెహ్రూ చౌరాస్తాలో నేను ఊరేగించే రోజు వస్తుంది. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడితే అక్కడ నుంచి కంటేశ్వర దాకా ఊరేగిస్తాం. ఓకే, మేము కాదు ఆడబిడ్డలు ఊరేగించే పరిస్థితి వస్తుంది. మనతో పాటుగా ఇంకొకరు కూడా ఉన్నారు బ్రదర్. మీరు అసలు ఇంటి పైకు ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు మేము ఇంటి దాకా పోలేదండి. నిరసన కార్యక్రమం మా కవిత గారి మీద నృత్య వ్యాఖ్యలు చేసినందుకు నిరసన కార్యక్రమం చేయబోయాను. నిరసన కార్యక్రమంలో భాగంగా వాళ్ళ మనసులు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మా మీద రాలేసే విధంగా చేశారు. కాబట్టి మేమే ప్రొటెక్షన్ కావాలి భాగంగా మేము అడుగుకున్నాం తప్ప మేము ఇంటి మీదకి పోలేదు, ఏం చేయలేదు. కావాలనే ఇలా అరవింద్ కావచ్చు, అరవింద్ అనుచరులు కావచ్చు, అమ్మగారిని బెదిరించినట్టుగా ట్విట్టర్లో పెట్టాను. మరి తప్పది, ఆయనకి ఎన్ని అలవాటే, ఎన్ని చేసుడు అలవాటే, దొంగే దొంగ అన్నట్టుగా ఎన్ని చేసుడు ఆయనకు అలవాటే, బీజేపీలకు అలవాటే. ఇలా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ స్త్రీలను గౌరవించే సంప్రదాయం ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఎంతసేపు స్త్రీలను ఒక చెప్పు కింద కాలు కింద చెప్పులాగా వస్తారు తప్ప సనాతన ధర్మం చెప్పుకుంటారు కానీ మహిళలను గౌరవించే పరిస్థితి బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా కేటీఆర్, కేసీఆర్, కవితనే పంపించింది అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ సంజయ్ చేసినటువంటి మాటలు అవే, అలాగే ధర్మపురి అరవింద్ కూడా అలాంటి ట్విట్టర్నే పెట్టడం జరిగింది. అసంబద్ధం అండి, మాకు వారు చెప్తున్నా ఊరు చెప్తున్నారు. మేము కూడా మాకు ద్వేషం ఉంది, ద్వేషం ఉంది. మా అక్క ఇలా తెలంగాణ జాగృతిని యావత్ ప్రపంచ వేదికల మీద పరిచయం చేసిన వ్యక్తి, బతుకమ్మ పండుగను ఇలా వేదికల మీద పరిచయం చేసి బతుకమ్మ పండుగ ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కాబట్టి మేము ఆమెతోనే కలిసి తిరిగినాం కాబట్టి ఉద్యమంలో మాతో పాటు ఆమెతో కూడా మేము మమేకమైన కాబట్టి ఆమెనంటే మా తోబుట్టిన అన్నట్టు కాబట్టి ఆమెనంటే మా అమ్మని అన్నట్టు కాబట్టి అట్లా ఫీల్ అయిపోయినా తప్ప ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ కవితమ్మ చెప్తే మేము పోయి నిరసన చెప్తున్నాం కదా. మేము చేసింది కూడా నిరసన తెలిపినాం. దాడిగా పరిగణించుకుంటే మేమేం చేయాలి అంటే మీరు దాడి చేసిన కొన్ని విజువల్స్ కూడా వాళ్ళు ఎక్కువ టెలికాస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కవ్విపు చర్యలకు పాల్పడ్డారు, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేశారు. మేము ఇప్పుడు కాదండి, మా నాయకుడు మాకు నేర్పిన పాఠం ఏంటంటే, మా నాయకుడు మాకు చెప్పిన పాఠాలు ఏంటంటే,
అహింస మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పటికి కూడా మేము ఓపికతోనే ఓర్పుతోనే ఉంటున్నాం తప్ప ఇప్పటికీ అరవింద్ కావచ్చు కొంతమంది నాయకులు మా కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ కానీ ఎన్నో విధంగా రెచ్చగొడతా కూడా మేము నిరసన తెలిపిన తప్ప ఇప్పుడు కూడా భౌతికదారులకు దీనికి సంస్కృతి మాది కాదు, అది బీజేపీ ప్రభుత్వం అంది, బీజేపీ నాయకులు. ఇలా ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందండి, ఇంకా వేరే మహారాష్ట్రలో ఏం జరిగిందండి, వాళ్ళకి భౌతికదారులు తెగొడతారు తప్ప మేము కాదు. మేము శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నంలో ఇలాంటి మంచి పద్ధతి కాదు. నువ్వు మానుకోవాలి, నువ్వు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ పదవిలో ఒక ఎంపీగా కొనసాగుతున్నావు, ఇలాంటివి ఇంకోసారి చేస్తే మాత్రం మేము యావత్ విద్యార్థులోకం కానీ యావత్ యువజన లోకం కానీ ఓపిక పడ్డ పరిస్థితులు లేవు. తగిన బుద్ధి గుణపాఠం కూడా చెప్తామని కూడా ప్రజాక్షేత్రంలో హెచ్చరిస్తా ఉన్నాం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ఎంతమందిని తీసుకొచ్చారు మొత్తం ఇక్కడ పాల్గొనేటువంటి? దాదాపుగా 10 మంది. మీ ఇలా పోలీసులు కూడా చాలా దుర్మార్గం వివరిస్తారు. ఇలా బీజేపీ నాయకులకు మరి భయపడుతున్నారేమో తెలియదు, మేము శాంతితంగా చేస్తూ ఉంటే కూడా ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గంగా జరుగుతున్నది పరిస్థితి. ఇలా నరేంద్ర మోడీ కానీ ఇలా అరవింద్ కానీ మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఇలా చెరబట్టి ఇలా ఏదో ప్రజల్ని తెలంగాణలో కూడా మీరు గుజరాత్లో చేసినట్లు, మీరు రాజస్థాన్లో చేసినట్లు, మీరు ఉత్తరప్రదేశ్లో చేసినట్లు, మీరు మహారాష్ట్రలో చేసినట్లు, మీరు కర్ణాటకలో చేసినట్లు, మధ్యప్రదేశ్లో చేసినట్లు, ఇంకో గోవాలో చేసినట్లు, మీరు ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి ఎమ్మెల్యేలు కొనేసి వేల కోట్ల రూపాయలతోటి మీరు అంబానీ ఆదానికి ఇచ్చినటువంటి సంపదన అంతా కూడా మీరు మూటలు కట్టి ఇలా ఇక్కడ ఆ మూటలు పంచడం ద్వారా తెలంగాణలో మీరు చెరబడడం అంటే బిడ్డ అరవింద్ చెప్తా ఉన్నాం నీకు, తెలంగాణ గురించి తెలియదు నీకు. నేను సంజయ్కి చెప్తా ఉన్నాం, మేము ఈ తెలంగాణ పోరాటాల గడ్డ, ఈ తెలంగాణ అనేక పోరాటాలు చేసినటువంటి తెలంగాణ, తెలంగాణ సాయపడడం మొదలుకొని తెలంగాణ ఉద్యమం నుంచి వందల మంది వీరులు ఇలా ఆత్మ బలిదానం చేసినటువంటి తెలంగాణ, రక్తదర్పణ చేసినటువంటి తెలంగాణ, అట్లాంటి తెలంగాణలో మీ గుజరాత్ ఆధిపత్యం, మీ ఢిల్లీ ఆధిపత్యం నడవదు. ఈ తెలంగాణ కొట్లాడుతూ తిరగబడుతుంది, జాగ్రత్త. ఎస్, ఇదే సందర్భంలో మనం ఎంపీ సారీ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో ప్రెస్ మీటు, మీరు ఇక్కడ దాడి రెండు ఒకటే సమయంలో జరగడం ఇదేమన్నా ప్లాన్గా జరిగిందన్నట్టుగా వారు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి యాదృచ్ఛికంగా జరిగింది. మేము శాంతియుతంగా మేము చేయాలని వాస్తవంగా మేము చెప్పకూడదు, చెప్పలేదు ఎవరికి కూడా. మేము శాంతియుతంగా మేము చేయాలని చెప్పి అక్కడ కూడా జరిగింది. మరి నిన్న ఆయన మాటల మీద కవితమ్మ గారు వారు ఎమ్మెల్సీ గారు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు కూడా మేము ఇలా చెప్తా ఉన్నాం, మేము కవితమ్మ గారు కానీ మేము అడిగేది ఒకటి, నిజామాబాద్ జిల్లా బిడ్డలుగా నువ్వు ఇచ్చినటువంటి నువ్వు అన్నీ ఇట్లా మాటలు మాట్లాడి దాన్ని ఇష్యూని డైవర్ట్ చేసే క్రమంలో పోయి ఎలక్షన్ మళ్ళీ పోవాలని చెప్తున్నావు కదా, నువ్వు ఏం చేసినావు? రైతాంగాన్ని నువ్వు బాండ్ పేపర్ ఏం మాట రాసి ఇచ్చినావు, నువ్వేం చేసినావు? నువ్వు పసుపు ధర ఏమైంది, ఎర్రజొన్నల సమస్య ఏమైంది, మాకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, అవి మాట్లాడు నువ్వు ఫస్ట్. అవి మాట్లాడానికి రాదు నీకు, అది మాట్లాడి వంకర టింకర్గా మాట్లాడితే తెలంగాణ సమాజం నీకు బుద్ధి చెప్తుంది, నిజామాబాద్ జిల్లా ప్రజలు బుద్ధి చెప్తారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం చాలా చైతన్యవంత రైతాంగం. ఇలా ఒక ఆంధ్రాలో ఏదైతే గోదావరి జిల్లాలో ఎట్టయితే ఒక ఫార్మింగ్లో చాలా చైతన్యంగా మంచి మంచి పంటలు పండిస్తారో మా ఆర్మూరు బాలకొండ నిజామాబాద్ అనేది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నీ ఆటలు సాగవు అరవింద్, ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు రైతాంగం. థ్యాంక్ యూ. ఇది రాజారాం యాదవ్ గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి స్వామి యాదవ్ గారు చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద అరవింద్ చేసినటువంటి కామెంట్స్కు వ్యతిరేకంగానే మేము అరవింద్ ఇంటి వద్దకి శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్ళాము, అక్కడ బీజేపీ వాళ్ళు మమ్మల్ని కవించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో మేము కొంచెం ముందుడు వరకు వెళ్ళడము, అప్పటికప్పుడే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వైపుగా తరలించడం జరిగింది. అక్కడ జరిగినటువంటిది ఒక శాంతి నిరసనని తప్పితే మేము ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాలనే అటు ఆలోచనతో పోలేదు. ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ మాటలను తగ్గించుకోవాలి, ఉన్నటువంటి సమస్యలపైన అతను మాట్లాడాలి, సమస్యలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి, తప్పితే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా సహించము, ఇది తెలంగాణ గడ్డ అంటూ రాజారాం యాదవ్ అలాగే స్వామి యాదవ్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. మరి ఒక రకమైనటువంటి అలజడి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చెప్పుతోని కొడతా అంటూ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, మరొక వైపు ధర్మపురి అరవింద్ ఇంటిపైకి టీఆర్ఎస్ వై నాయకులు పోయినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, బంజారా హిల్స్, హైదరాబాద్.